మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిఏ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన యొక్క పాఠశాలకు హాజరైనటువంటి విద్యార్థుల యొక్క అటెండెన్స్ ని ఆన్లైన్ లో ఏ విధంగా ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో పంపాలనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా టాప్ రైట్ కార్నర్ లో. సో దాన్ని టచ్ చేస్తే ఈ విధమైన ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డెస్క్ టాప్ సైట్ అని ఉంది. సో దీన్ని మీరు టచ్ చేయాలి. బాక్స్ ను టచ్ చేస్తే మనకు కంప్యూటర్ లో ఏ విధంగా అయితే స్క్రీన్ వస్తుందో ఆ విధంగా మారుతుంది. సో అప్పుడు మనకు చూడడానికి అంటే మనకు కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఆ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేమ్ అనుంది కదా. సో ఇక్కడ టచ్ చేసి మీ యొక్క స్కూల్ సంబంధించినటువంటి డైస్ కోడ్ ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది. సో పాస్వర్డ్ మన స్కూల్ పాస్వర్డ్ మీకు గిన తెలియనట్లయితే ఎంఆర్సీ లో అడగండి, పాస్వర్డ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మరి పాస్వర్డ్ ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంటర్ క్యాప్చా అని ఉంది. సో పైన ఏదైతే డిజిట్స్ ఉన్నాయో సో వాటిని ఎంటర్ చేయండి. సో ఎంట్రీ చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ లాగిన్ అని ఉంది కదా. సో దాన్ని లాగిన్ పైన టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇగో మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇంటూ మార్క్ టచ్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండో ఆప్షన్లో మనకి ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫో అని ఉంది. సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్ ఉంది కదా. సో దాన్ని మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇగో మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ రావడం జరుగుతుంది. సో ఇక మీరు చూడొచ్చు క్యాప్చర్ స్టూడెంట్ అటెండెన్స్ ఆఫ్ ద డేట్ అని ఇక్కడ మనకు సెప్టెంబర్ 1, 2021 ఉంది కదా. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ నేము తర్వాత మండల్ నేము స్కూల్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ క్లాస్ ఉంది కదా. సో ఈ క్లాస్ పక్కన ఉన్నటువంటి సెలెక్ట్ ఉంది కదా డ్రాప్ డౌన్ లిస్టు, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి మన స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇందులో మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 4th క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా అన్ని క్లాస్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను 4th సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా. సో దీనిపైన మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మన 4th క్లాస్లో ఉన్న లిస్ట్ అంతా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇందులో మనము ఎవరెవరికి అటెండెన్స్ ప్రజెంట్ ఇవ్వాలనేది ఇక్కడ ఒక సెకండ్ కాలంలో ఉంటుంది. సో ఇక్కడ మీరు మీకు వాళ్ళు ప్రజెంట్ అయితేనేమో ఎస్ పెట్టండి, ఆబ్సెంట్ అయితే నో పెట్టండి. సో ఇట్లా మీరు అన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు మొత్తం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ఎస్ పెట్టినాను నేను, ఆబ్సెంట్ అయితే నో పెట్టండి, ప్రజెంట్ అయితే ఎస్ పెట్టండి. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో మనం ప్రజెంట్ అయితే ఎస్, ఆబ్సెంట్ అయితే నో పెట్టిన తర్వాత సో చివరిలో మనకి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా. సో అన్నీ ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి రాదు కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ సబ్మిట్ పైన మీరు టచ్ చేయాలి. సో టచ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్ అటెండెన్స్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇట్లా వస్తే మనము మన యొక్క పిల్లల యొక్క అటెండెన్స్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనము పంపించినట్టు అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇదే వేరే క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 అయిపోయింది కదా. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 5వ తరగతిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెర్చ్ ఉంది కదా. సో దీనిపైన సెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సెర్చ్ చేస్తే ఇగో మళ్ళీ 5వ తరగతి సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా మళ్ళీ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే పైన అందరు స్టూడెంట్స్ ప్రజెంట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఎస్ నో ఈ సెలెక్ట్ చేసుకోకుండా ఒకేసారి ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇగో అందరు ఎస్ అనే వస్తుంది ఇట్లా. సో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా రాలని ఉన్నారు అనుకో, ఇందులో చూడొచ్చు ఇక్కడ మీరు రాలే నేను నో పెడుతున్నా, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అంటే అందరికైతేనేమో పైన సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ ఏమైనా దాన్ని మాడిఫై చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఎస్ఆర్ నో మళ్ళీ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఎక్కడికైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మనము ఎస్ నో అనేది చేయొచ్చు ఈ విధంగా. సో ఇట్లా మళ్ళీ చేసి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా. సో దీనిపైన మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మళ్ళీ సేమ్ ఇగో స్టూడెంట్స్ అటెండెన్స్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్ అంటుంది కదా. సో ఈ విధంగా మనము పంపించవచ్చు అన్నట్టు. సో ఇట్లా అన్ని క్లాసులు మనము 4-5 చేసినాం కదా, 1, 2, 3, 4, 5 ఇది ప్రైమరీ అయితే. సో ఒకవేళ హై స్కూల్ అయితే 6, 7, 8, 9, 10, ఒకవేళ యూపీ అయితే 1 to 5 వరకు. సో ఇట్లా మనం అన్ని క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, సెర్చ్ చేయాలి,
ఆ స్టూడెంట్ సంబంధించినటువంటి సెకండ్ కాలంలో మనం ఎస్ ప్రజెంట్ అయితేనేమో ఎస్, ఆబ్సెంట్ అయితేనేమో నో పెట్టాలి. ఒకవేళ క్లాసు అందరూ ప్రజెంట్ అయితే పైన ఉన్న సర్కిల్ని టచ్ చేస్తే అన్ని ఎస్ అనేది వస్తాయి. సో అట్లా మనం మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత, సో ఇక్కడ లాగ్అవుట్ అని ఉంది లాస్ట్కు, ఇంకా సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ లాగ్అవుట్ టచ్ చేసినట్లయితే సో ఈ విధంగా మళ్ళీ మనం బయటికి రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇట్లా మన స్కూల్కి సంబంధించినటువంటి రోజువారీ అటెండెన్స్ని ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 11 గంటలలోపు పంపించాలని చెప్తున్నారు కాబట్టి సో 11 గంటలలోపు పంపించే ప్రయత్నం అనేది మనము చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన స్కూల్కి సంబంధించినటువంటి అటెండెన్స్ ఆన్లైన్లో పంపించే విధానము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నా సమస్య పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట బిడ్డిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.